ముహూర్తం చూడ్డానికి పిలవమంటారు కదా, పుసుక్కున తద్దినమని టంగు సిలిపోయింది పెద్దమ్మ. అయ్యో సారీ నాన్న, అలవాటు దోషం. తద్దినమనే మాట వినగానే చెయ్యి ఆటోమేటిక్ గా అలా వచ్చేసింది. ఇట్స్ ఓకే పెద్దమ్మ, నోటిని అదుపులో పెట్టుకుంటాను. నీకే మంచిది. అర్థమైంది. ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళు. బయలుదేరుతున్నాను. త్వరగా తీసుకొని రా. అలాగే. ఈ ఇంట్లో ఎవరికి అవసరం వచ్చినా సరే మనం టచ్ చేయాల్సిందే. అయ్యో తింగనోడు. మమ్మీ కాల్ చేస్తుందేంటి? చెప్పు మమ్మీ. మురారి, ఇంట్లో హోమం జరిపిస్తున్నాం. వాటికి కావలసినవన్నీ నువ్వు కానీ కృష్ణ కానీ మాత్రమే తీసుకురావాలి. తీసుకొస్తాను, కానీ ఇంత సడన్ గా హోమం ఏంటి మమ్మీ? ఎందుకు? మీరిద్దరూ హోమంలో కూర్చోవాలి. శాస్త్రి గారిని ఇంటికి రమ్మని చెప్పాను. ఆయన వచ్చాక అన్నీ ఆయనే మీకు చెప్తారు. నువ్వు మాత్రం లిస్ట్ మెసేజ్ చేస్తాను, అవన్నీ తీసుకురా. సరే. ఏంట్రా, ఎక్కడున్నావు అసలు? ఏదో ఆలోచనలో ఉన్నట్టు మాట్లాడుతున్నావు, ఏమైంది? అబ్బే అదేం లేదు మమ్మీ, ఉంటాను. సరే. ఏంటి ఎస్సీపీ సార్ అంత టెన్షన్ పడుతున్నారు? అత్తయ్య ఏమన్నారు? మనిద్దరి కోసం హోమం చేస్తున్నారంట. వాటికి కావాల్సినవన్నీ మనిద్దరమే తీసుకురావాలంట కృష్ణ. అవునా? ఎస్సీపీ సార్, అత్తయ్య ఏంటి 4 రోజులుగా మనతో విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు? ఇందాకేమో మెటల్ పెట్టించారు, మళ్ళీ రేపు హోమం అంటున్నారు. అత్తయ్య కూడా పెద్ద తేలే స్ట్రిక్ట్ గా ఉంటున్నారేంటి? మన అగ్రిమెంట్ మ్యారేజ్ విషయం మమ్మీకి తెలిసిందని ఎలా చెప్పను? ఏసీపీ సార్ ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు కృష్ణ, మీ హాస్పిటల్ పక్కనే ఉంది కదా, డ్రాప్ చేసి వెళ్తాను, పద. ఏసీపీ సార్, నిజం చెప్పండి, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు కదా? అలాంటిదేం లేదు కృష్ణ, నీ దగ్గర నేను దాయటమా, క్వశ్చనే లేదు. పైగా నీ దగ్గర ఇదా ముకుందతో చెప్పండి, నమ్ముతుందేమో. ముకుందకి కాదు, నాకు తప్ప వేరే ఎవ్వరికి చెప్పినా నమ్ముతారు. నాకు ఫేస్ రీడింగ్ తెలుసు ఏసీపీ సార్. పర్వాలేదు, మీరు నాతో చెప్పదలుచుకోలేదు, చెప్పకండి, అంతా నేనే తెలుసుకుంటాను. అబద్ధం మాత్రం చెప్పకండి. మా ఏసీపీ సార్ కళలో కూడా అబద్ధం చెప్పకూడదు. సత్య హరిశ్చంద్రుల్లా కాకపోయినా ఆయనలాగే ఉండాలి ఏసీపీ సార్. నీలాంటి అమ్మాయి లైఫ్ పార్ట్నర్ అయితే అంతకు మించి అదృష్టమే ఉంటుంది కృష్ణ. అదిగో మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోయారు. సరే, ఇప్పటికైతే వెళ్దాం. ఇంటికి వెళ్ళాక అత్తయ్యతో మీటింగ్ పెట్టుకుని డిస్కస్ చేద్దాం, సరేనా? అలాగే. ఏసీపీ సార్ ఆలోచిస్తూ డ్రైవ్ చేయకండి, పాపం. మీ కారుకి మీరు ఏసీపీ అని తెలియదు కదా, నేనుకో దానికి డాష్ ఇస్తుంది. నాన్న, హోమానికి పంతులు గారు అవసరమా? కాసేపు ఆగరా, నీకే తెలుస్తుంది, ఈలోగా పిచ్చి ప్రశ్న వేసి విసిగిస్తే బుర్ర పగిలిపోతుంది. అయ్యా, ఆవిడ గారు తన మా కోళ్ళు. ఉదయం కాలికి మెట్టలు, రేపు హోమం, ఎల్లుండి ఏంటో తెలియదు. ఈ స్కీములన్నీ 100% అత్తయ్య వేస్తుంది. ఎందుకై ఉంటుంది అడిగితేనేమో తనంత పని చేస్తుంది. అమ్మా, మమ్మీ, అన్ని తీసుకొని వచ్చాను. తెచ్చావా? వెరీ గుడ్. పద, పంతులు గారు వచ్చారు, కూర్చొని మాట్లాడదాం. అదేంటమ్మా, సతీ సమేతంగా వెళ్ళి తీసుకురమ్మంటే ఒక్కరే వెళ్ళి తీసుకొచ్చారేంటమ్మా?
ఓహో, అందుకేనా హోమం చేయిస్తున్నారు? అమ్మయ్యా, హోమం సామాగ్రికే ఇద్దరు కలిసి వెళ్ళలేదంటే ఇక హోమానికి ఏం కూర్చుంటారు? అయ్యో పంతులు గారు, అది పూజ సామాగ్రి కాదండి, ఇంట్లో సరుకులు. రేపు హోమం అయ్యాక పాయసం చేయాలి కదా, ఉపవాసం ఉంటాం కదా అందుకని. అయినా భార్యాభర్తలు వ్రతం గురించి చెప్పేటప్పుడు పక్క పక్కన కూర్చోవాలి గాని ఇలా ఒకరు నిలబడి ఒకరు కూర్చోవడం ఏమిటి? అందుకేనా హోమం చేయిస్తున్నారు? పంతులు గారు, సోఫాలో ప్లేస్ లేక నిలబడ్డారండి, మరీ మీరు ఎక్కడికో వెళ్ళకండి. హోమం మీద నా మీద కోపాన్ని పంతులు గారి మీద చూపిస్తున్నాడు, చెప్తా విడి సంగతి. పాపం ఏసీపీ సరికి చిరాగ్గా ఉందనుకుంటా.